ఈరోజు మొదటి రోజే శాసనసభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని శాసనసభ సాక్షిగా ఖూనీ చేయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కనీసం రెండవ వ్యక్తికి అవకాశం ఇవ్వలేదు, క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వలేదు. క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడమే కాక, మేము ప్రొటెస్ట్ తెలియజేస్తాము. ప్రొటెస్ట్ అనేది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద మెంబర్, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద అపోజిషన్. కానీ ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయింది ఈరోజు. ఇది చాలా దురదృష్టకరం. సభలో ఇతర విపక్షాలు ఎంఐఎం బీజేపీలకు కూడా క్లారిఫికేషన్కు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని ఈరోజు ఏకపక్షంగా బుల్డోజ్ చేసుకొని ప్రభుత్వం పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఏందనేది ఇలా ప్రజలు గమనించారు. ఎందుకు ప్రభుత్వం భయపడ్డది? ముఖ్యమంత్రి గారు చాలాసేపు మాట్లాడుతూ స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. అన్నీ కూడా సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు. అబద్ధాలను, గోబల్స్ను చెప్పే ప్రయత్నం చేసినారు. ఇవాళ ఎన్నికల్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందనే రీతిలో వ్యవహరించిందో, శాసనసభలో కూడా పూర్తి అబద్ధాలను, అవాస్తవాలను, సత్యదూరమైన విషయాలను చెప్తూ సభను, సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినారు. క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకంత భయం? మీరు సభలో ఏదైనా చర్చిస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము, మేము చాలా డెమోక్రటిక్గా ఉంటామని మాటలు బాగా చెప్పింది కదా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఎందుకు ఇలా మొదటి రోజే మీరు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు? ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు మాట్లాడుతూ ఉంటే మేము మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇవ్వరు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాకు కనీసం మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా, క్లారిఫికేషన్ అడిగినా మాకు అవకాశం ఇవ్వలేదు. సభా నాయకులు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తాం. అవకాశం ఇచ్చి మేము మాట్లాడక ముందే 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేసి మా సభ వాయిదా వేసుకొని ఇలా పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇలా పూర్తి అన్డెమోక్రటిక్గా వ్యవహరించినారు. సభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. తమ తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారో అని చెప్పి ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా ఇలా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా అంటే ఇలా సభ జరిగిన తీరు చాలా దురదృష్టకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్పీకర్ గారికి 2 చేతులు జోడించి ఆయనకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ మీద గౌరవం ఉన్నది, దయచేసి మీరు ఇట్లా ఏకపక్షంగా సభను వాయిదా వేయొద్దు. ప్రొటెస్ట్ అనేదాన్ని ఇవ్వరా? క్లారిఫికేషన్కు అవకాశం ఇవ్వలేదు, చివరికి ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వలేదు. 39 మంది శాసనసభ్యులున్న ఒక ప్రధాన ప్రతిపక్షానికి ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వకుండా అప్రజాస్వామికంగా మా గొంతు నక్కిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.